ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉన్నటువంటి భారతదేశం అందులోనూ మరి భారతదేశంలో అనేక రకాలైనటువంటి మత విశ్వాసాలతో కూడినటువంటి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ రాజ్యాంగం మరి ఆ రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ ఈ రోజు కూడా భారతదేశంలో నడుస్తా ఉంది మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడి 19 నెలల కాలంలో మరి కేవలం హిందూ దేవాలయాల మీద అనేక దాడులు జరుగుతా ఉన్నాయి ఈ 19 నెలల కాలంలో 21 దేవాలయాల మీద దాడులు జరిగాయి మరి ఇలాంటి దాడుల్ని మరి ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ మరి అందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ దాడులు జరుగుతా ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెక్కినట్టు ఎలాంటి మౌనం పాటిస్తూ ఎలాంటి ఖండించకుండా ఈ దాడులు చేసినటువంటి దోషుల్ని శిక్షించకుండా మరి ఈ రోజు కూడా వాటిని ఈ దాడులు చేసే వాళ్ళకు ప్రోత్సహిస్తూ వారికి వెన్నంటి ఉండి నడుపుతా ఉంది ఈ ప్రభుత్వం మరి ఇలాంటి దుశ్చర్యలను మానుకోవాలి ఇలాంటి మానుకొని ఇయన్ని ఖండించి ఏదైతే మన విజయనగరం జిల్లాలో జరిగినటువంటి ఈ రామతీర్థంలో జరిగినటువంటి రాములు వారి తలను మరి వారు శిరస్సును తీసుకెళ్లి బావిలో పడేసి మరి ఈ విధంగా చేయడం అది చాలా దుర్మార్గమైనటువంటి చర్య మరి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మరి గౌరవనీయులు మా నాయకులు ఆ రామతీర్థాన్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు మరి వారిని అడ్డగించి మరి చేయడం ఇది చాలా దుశ్చర్యమైన చర్యగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున భావిస్తా ఉన్నాం మరి ఇలాంటి చర్యలు జరగకుండా వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఏదైతే ప్రభుత్వానికి అవసరమైతే మాత్రం ప్రభుత్వానికి డబ్బు అవసరమైనప్పుడు హిందూ ఆస్తులను అమ్మడానికి వేలం పెట్టడానికి అయితే ఈ ప్రభుత్వానికి ఒక నిర్ణయం తీసుకుంటుంది మరి ఇలాంటి దేవాలయాలకు నష్టం జరిగేటప్పుడు మరి వాటిని ఎందుకు ఖండించకుండా మరి ఇలాంటి చర్యలు పాల్పడుతుందో కూడా మరి ప్రభుత్వం మరి ప్రజలకి హిందువులకి సమాధానం చెప్పాలి హిందువులంటే మీకు ఇంత చిన్న చూపు అని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం మరి ఇలాంటి చర్యలను తక్షణమే మీరు ఖండించి మరి హిందూ దేవాలయాలకు కానీ మరి భారతదేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మత విశ్వాసాలని మీరు సమానంగా చూస్తూ మరి వారందరూ కూడా గౌరవిస్తూ అన్ని రకాల చర్యలు తీసుకొని ఏదైతే ఇలాంటి నిర్ణయాలు చేసేటువంటి మనుషుల్ని శిక్షించాలని చెప్పని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.